कागलम अरुणा करुणा तरंगे तक्षि धृतपासां कोष पुष्पपाण चपां अनिमादि विरावृतां मयौकि रहमिच्छेव ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मभत्रायताक्षीं हे वां पीतवस्त्रां करकलितलसधीमपद्मावराङ्गीं सर्वालङ्कारयुक्ता சத்தமயா பத்தனமிரி ஸ்ரீவிச்சா சாந்தமூர்த்தி சகலசுரனு சர்விரை மா నామాల అర్థాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్న మమ్మల్ని ఆశీర్వదించు తల్లి నీ అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి ఓం శ్రీ మాత్రే నమ శ్రీ లలితా సహస్రనామంలో నూట నలభది రెండవ నామం ఓం నిష్కామాయ నమ మాత్రే నమ శ్రీ లలిత నామంలో నూట నలభది రెండవ నామం ఓం నిష్కామాయ నమ కామము అంటే కోరిక నిష్కామ కోరికలు లేనిది కోరికలకు అతీతమైనది అవాప్తీల కామాయా కిం విషయా భవే అన్ని కోరికలు పొంది ఉన్న దేవికి ఏ కోరిక లేదు అందరి కోరికలు ఆమె తీరుస్తుంది అన్నిటికీ అధిపతి ఆమె కాబట్టి ఆమెకు ఏ కోరిక లేదు అందుకే ఆమె నిష్కామ అని చెప్పబడింది పూర్వకాలంలో బదరి క్షేత్రంలో నర నారాయణులు తపస్సు చేసుకుంటున్నప్పుడు వారికి తపోభంగం కలిగించటానికి దేవరాజైన ఇంద్రుడు అప్సరాంగనలను పంపించాడు నారాయణుడు దేవకాంతలను చూచి చిరునవ్వునవి తన తొడల వైపుకు చూడగా ఊరువుల నుంచి అపరూప సౌందర్య రాశి ఉద్భవించింది ఆమె ఊర్వశి ఊర్వశి సౌందర్యాన్ని చూసి అప్సరాంగనలు సిగ్గు చెందారు అని చెప్పబడింది అప్సరాంగనలను మించిన రాశులను సృష్టించగల నారాయణుడు వారి సౌందర్యానికి దాసుడు కాడు కదా అలా సర్వప్రాణి కోటి యొక్క కోర్కెలు తీర్చగల ఆదేవికి ఇంకా ఏ రకమైన కోరికలు ఉండవు ఇంతకు పూర్వం పరబ్రహ్మ ఇలాంటిది అనే వాదం ఉండేది సత్య కామ సత్య సంకల్ప అనే శృతుల వలన ఈ వాదాన్ని ఖండించటం జరిగింది అన్ని కోరికలు పొందిన దేవికి ఇంకా ఈ ఏ విషయం మీద కోరిక ఉంటుంది అన్ని కోరికలు పొందిన దేవికి ఇంకా ఏ విషయం మీద కోరిక ఉంటుంది అందుకే దేవి నిష్కామ ಶ್ರೀಮಾತ್ರೇನ್ಮಾ ಸರ್ವ ಶ್ರೀ ಅಮ್ಮ ಪಾದರ್ ವಿ್ಯಾರ್ಪಣಮಸ್ತು ಸರ್ವೇ ಜನ ಸುಖನೋ